हेलो हाय अंडी नमस्ते नेनु मी महा वेलकम बैक टू अवर चैनल अदर हो महा इप्पुडु होम मेड चॉकलेट्स नी इला चेसुकोवच्चु अलागे आ चॉकलेट्स नी अंदंगा एला पैकिंग चेसुकोवच्चु अनेदि मीकु चेप्तानु। मुंदुगा ई वीडियो कनुक मीकु नच्चिनट्लयिते लाइक चेसि शेर चेयंडि, ना चैनल नी सब्स्क्राइब चेसुकोंडि, बेल ऐकान नी क्लिक चेयंडि। इप्पुडु ई चॉकलेट्स एला चेयालो चूद्दामा। ముందుగా బౌల్ తీసుకుని బౌల్పై జల్లెడ్ని పెట్టుకోవాలి। ఇందులో 1/4 కప్పు షుగర్ పౌడర్, 1/2 కప్ మిల్క్ పౌడర్, 3 టేబుల్ స్పూన్ కోకో పౌడర్ని వేసుకుని జల్లించుకోవాలి। ఇలా జల్లించుకోవడం వల్ల మనకి చాక్లెట్స్ సిల్కీగా వస్తాయి। చూడండి పిండి అంతా జల్లించుకున్నాం కదా, ఇప్పుడు ఇలాగ గరిటెతో మొత్తాన్ని కలుపుకోవాలి। ఇలా కలుపుకుని పక్కన పెట్టుకోండి। చాక్లెట్ చేయడానికి బటర్ ని గాని కోకోనట్ ఆయిల్ గాని యూస్ చేసుకోవచ్చు। నేను ఇక్కడ బటర్ ని తీసుకుంటున్నాను। 2 టేబుల్ స్పూన్ బటర్ కరిగించి తీసుకోవాలి। స్టవ్ పై గిన్నెని పెట్టి గిన్నెలో వాటర్ ని మరిగించుకోవాలి। దానిపై ఒక గాజు గిన్నెని పెట్టి అందులో 2 టేబుల్ స్పూన్ కరిగించిన బటర్ ని వేసుకోవాలి। ఇందులో ముందుగా ప్రిపేర్ చేసిన పౌడర్ ని కొద్ది కొద్దిగా వేసుకుంటూ ఇలాగా గరిటతో కలుపుకోవాలి। ఈ ప్రాసెస్ అంతా మనం స్లో ఫ్లేమ్లోనే చేసుకోవాలి। ఇందులో ఉన్నటువంటి షుగర్ పౌడర్ మెల్ట్ అయ్యే వరకు మనం ఈ ప్రాసెస్ని చేసుకోవాలి। చూడండి బటర్ షుగర్ అంతా మెల్ట్ అయిపోయింది కదా, ఇప్పుడు దీనిని స్టవ్ నుంచి దించేసి అందులో 1/2 టీ స్పూన్ వెనీలా ఎసెన్స్ని వేసుకోవాలి। దీనివల్ల ఫ్లేవర్ బాగుంటుంది। ఇలా వెనీలా ఎసెన్స్ని వేసుకుని కలుపుకొని పక్కన పెట్టుకోండి। ఇలాంటి సిలికాన్ మోల్డ్స్ని తీసుకోవాలి। ఇందులో ముందుగా ప్రిపేర్ చేసిన చాక్లెట్ సిరప్ని వేసుకుని ఫిల్ చేసుకోవాలి। చూడండి నేను ఎలా ఫిల్ చేస్తున్నాను, అలాగా ఒక్కొక్కటిగా వేసుకుని ఫిల్ చేసుకోవాలి। ఇప్పుడు ఈ సిలికాన్ మౌల్డ్ని ఇలా 2 టైమ్స్ ట్యాప్ చేసుకోవాలి। ఇలా ట్యాప్ చేసుకున్న తర్వాత 10 మినిట్స్ ఫ్రిజ్లో పెట్టుకోవాలి। 10 మినిట్స్ తర్వాత ఈ సిలికాన్ మౌల్డ్లో ఉన్న చాక్లెట్స్ని ఇలాగా తీసేయాలి। చూడండి ఎంత ఈజీగా వచ్చేస్తున్నాయి కదా, చూడటానికి చాలా బాగున్నాయి, టేస్ట్ కూడా చాలా చాలా బాగున్నాయి। ఇప్పుడు ఈ చాక్లెట్స్ని నేను ప్యాక్ చేస్తా అని చెప్పాను కదా, ఇప్పుడు ప్యాకింగ్కి నేను ఇలాంటి కలర్ఫుల్ సిల్వర్ పేపర్స్ని తీసుకున్నాను। సిల్వర్ పేపర్లో చాక్లెట్ని పెట్టి ఇలా 4 సైడ్స్ని ఫోల్డ్ చేసుకోవాలి। చూడండి నేను ఎలా ఫోల్డ్ చేస్తున్నానో, అలాగా 4 సైడ్స్ని ఫోల్డ్ చేసుకోవాలి। ఇలాగా స్లోగానే ఫోల్డ్ చేసుకోవాలి, లేదంటే చాక్లెట్ మెల్ట్ అయిపోతుంది। ఇలా 4 సైడ్స్ ఫోల్డ్ చేసిన తర్వాత ఇలా 4 కార్నర్స్ని ఇలాగా స్లోగా ప్రెస్ చేసుకోవాలి। ఇలా ఒక్కొక్కటిగా చేసుకోవాలి। చూడండి ఎంత కలర్ఫుల్గా కనిపిస్తున్నాయో కదా। మీకు బేకరీ స్టైల్లో చాక్లెట్స్ని ప్యాక్ చేసుకోవడం చూపిస్తాను। ఇందులో ఫస్ట్ది ఇలాంటి బాస్కెట్ ఒకటి తీసుకుని అందులో మనం ముందుగా ప్యాక్ చేసిన చాక్లెట్స్ని వేసుకోవచ్చు। అలాగే ఇలాంటి బాస్కెట్స్ని కూడా తీసుకుని అందులో మనం చాక్లెట్స్ని వేసుకుని చూడండి ఇలాగా ఒక్కొక్కటిగా వేసుకోవాలి। ఇలా వేసుకుని ప్యాక్ చేసుకోవచ్చు। ఇలా చేసుకోవడం వల్ల చాలా కలర్ఫుల్గా ఉంటాయి, చూడటానికి చాలా చాలా బాగుంటాయి। ఇలాంటి ప్యాకింగ్స్ కనుక మన ఫ్రెండ్స్కి కానీ రిలేటివ్స్కి కానీ ఎవరికైనా ఇచ్చినట్లయితే చూడటానికి చాలా చాలా గ్రాండ్ లుక్ ఉంటుంది। అలాగే పిల్లలు కూడా చాలా ఇష్టపడి తింటారు। ఇలా ట్రై చేసి ఎలా వచ్చింది అనేది నాకు ఒకసారి కామెంట్ చేయండి। థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో।